మౌనం అంత శక్తివంతం ఎలా అవుతుంది? ఆత్మసాక్షాత్కారం పొందినవాడు తన నుండి తరంగాలను వెదజల్లుతాడు. ఎందరో ఆకర్షితులవుతారు. ఆయన ఏ గుహలోనో మౌనంగా కూర్చుని ఉండవచ్చు. సత్యం గురించి మనం ఎన్నో ఉపన్యాసాలు వినవచ్చు, అసలు విషయం గ్రహించక తిరిగి రావచ్చు. కానీ ఆత్మసాక్షాత్కారం పొందినవారి సన్నిధికి వెళ్ళటం వలనే ఆ విషయం అంటే అవగాహన బాగా కలుగుతుంది. ఆయన ఒక్క మాటైనా పలకకపోయినా సరే ఆయన ఎప్పుడు ప్రజల్లోనికి వెళ్ళవలసిన అవసరం లేదు. అవసరమైతే ఇతరులని తన సాధనాలుగా వాడుకోవచ్చు. గురువు మౌనాన్ని అనుగ్రహిస్తాడు. ఆత్మజ్ఞానమనే వెలుగుని చూపుతుంది. అదే పరమసత్యంగా ప్రకాశిస్తుంది. శిష్యుని చూపులను గురువు వీక్షణాలు సోకితే చాలు. మాటలు అనవసరం. భగవాన్ దీక్షనిస్తారా? అన్నిటికన్నా బలమైనది, శ్రేష్టమైనది మౌన దీక్షే. శ్రీ దక్షిణామూర్తి దానినే పాటించారు. తాకటం వల్ల, చూపుల వల్ల ఇచ్చే దీక్ష అంతకంటే తక్కువ స్థాయిది. మౌన దీక్ష అందరి హృదయాలను పరివర్తింపచేస్తుంది. శిష్యుల దగ్గరకు రాగానే దక్షిణామూర్తి మౌనం వహించారు. ఉత్తమోత్తమమైన దీక్ష అదే. మిగిలిన దీక్షా విధానాలన్నీ దానిలో ఉన్నాయి. మిగిలిన దీక్షలలో కార్యకారణాది సంబంధం ఏర్పడాలి. మొదట విషయం ఉదయించాలి, ఆ తర్వాత కార్యం జరగాలి. ఆ రెండూ లేకపోతే ఒకరు రెండవ వాణిని చూడటం కానీ తాకటం కానీ ఎలా? మౌన దీక్ష పరిపూర్ణం. చూడటం, తాకటం, ప్రబోధించటం అన్నీ దానిలో ఉన్నాయి. మనిషిని అన్ని విధాలా పరిశుద్ధపరుస్తుంది మౌనం. సత్యంలో ప్రతిష్ఠిస్తుంది. ఆధ్యాత్మిక గురువు తన ఆధ్యాత్మికతను శిష్యునికి దారిపోయగలడని స్వామి వివేకానందులు అన్నారు. అది ఎంతవరకు నిజం? దారపోయటానికి పదార్థం ఏమైనా ఉందా? శిష్యునికి గల ప్రొదక్భావాన్ని తొలగించటమే గురువు చేసేది. అంటే వ్యక్తి మొదట్లో ఒక విధంగాను తర్వాత వేరొక విధంగాను మారటం కాదు. అనుగ్రహం గురువు వల్ల కలిగేదే కదా. భగవంతుడు, అనుగ్రహం, గురువు అన్నీ ఒక్కటే. అన్నీ నిత్యమే, అన్నీ సర్వవ్యాప్తమే, ఆత్మలోపల ఉన్నదాయే. తన చూపుల వల్ల గురువు ఇచ్చేది కాదు. అలా తానివ్వగలనని ఎవరైనా అనుకుంటే అతడు గురువు అనిపించుకోవటానికే అనర్హుడు. ఎన్నో రకాల దీక్షలు ఉన్నాయని పుస్తకాలలో చూస్తాం. అంటే చేతితో, తాకటంతో, చూపుతో వగైరా. అంతేకాక గురువు కొన్ని సంస్కారాలను అగ్నితో, నీటితో, జపంతో, మంత్రంతో చేస్తాడని, అటువంటి వింత ప్రయత్నాలకి దీక్ష అని పేరు పెడతాడని కూడా ఉంది. ఇటువంటి కర్మలన్నీ గురువు చేస్తేనే శిష్యుడు పరిపక్వమవుతాడట. వ్యక్తిని వెతికితే ఎక్కడా దొరకడు, గురువు అంతే. అటువంటి వాడు శ్రీ దక్షిణామూర్తి. ఆయనేం చేశాడు? తన వద్దకు శిష్యులు వచ్చినప్పుడు మౌనం వహించాడు. ఆయన మౌనంగానే ఉన్నాడు. శిష్యుల సందేహాలు మాయమైపోయాయి. అంటే వారికి పృథక్భావం పోయిందన్నమాట. అదే జ్ఞానమంటే. దానికి సంబంధించిన వాచలత కానే కాదు. మౌనం ఎంతో బలీయమైన పని. శాస్త్రాలు ఎంత విస్తృతమైనవైనా, ఎంత నొక్కి చెప్పినా వాటి ఫలితం శూన్యమే. గురువు నిశ్శబ్దంగా ఉంటాడు. అందరిలోనూ ప్రశాంతత ఉంటుంది. ఆయన మౌనం అన్ని శాస్త్రాల సముదాయం కన్నా ఎంతో విస్తృతమైనది, నొక్కి చెప్పగలిగేది. ఇన్నాళ్ళ బట్టి ఇక్కడ ఉంటున్నా, ఇన్ని వింటున్నా, ఇంత శ్రమిస్తున్నా, ఏమీ సాధించలేదే అన్న భావం వలనే ఈ ప్రశ్నలన్నీ ఉదయిస్తున్నాయి. లోపల జరిగేదేమిటో తెలియదు. నిజానికి గురువు నీలో ఉన్నాడు.